పన్నెండవ దివ్య దేశం తిరుచ్చేరై సారక్షేత్రం. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య దేశం. ఈ దివ్య దేశంలో వేంచేసి ఉన్న స్వామికి సారనాథుడని పేరు, అమ్మవారికి సారనాయకి అని పేరు. సార పుష్కరిణీ తీరంలో సార విమానంలో తూర్పుముఖంగా స్వామి నిలుచని భక్తులను అనుగ్రహిస్తున్నాడు స్వామి. కనుకనే దీనికి పంచసార క్షేత్రం అని పేరు. స్వామివారు శ్రీ భూ నీలాదేవేరులతో కలిసి వేంచేసి ఉంటారు. కావేరీ మాత, మార్కండే మహర్షి స్వామిని సేవిస్తూ ఉంటారు. ప్రళయం వస్తుందనగా శ్రీహరి బ్రహ్మగారిని పిలిచి వేదాలను, ఆగమాలను, పురాణాలను భద్రపరచవలసిందిగా కోరారు. అప్పుడు బ్రహ్మ దివ్యక్షేత్రాల నుండి మట్టిని తెచ్చి దానిని ఒక పేటికను తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ చిత్రంగా ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్నిసార్లు పేటిక పగిలిపోతూ ఉన్నది. ఇంకా లాభం లేదని శ్రీహరిని ప్రార్థించారు బ్రహ్మ. శ్రీహరి ప్రత్యక్షమై భూలోకంలో 12 పరమపావనమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన సారక్షేత్రానికి వెళ్ళి అక్కడ లభించే మృత్తికతో పేటికను తయారు చేయమని ఆదేశించారు. బ్రహ్మగారు ఆ శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి అక్కడ పుష్కరిణిలో ఉండే మృత్తికను తీసుకొని దానితో పేటికను తయారు చేశారు. కానీ ఈ మారు పేటిక పగల్లేదు. బ్రహ్మ దానిలో వేద పురాణాదులను దాచాడు. ఇలాంటి సారవంతమైన మృత్తిక కలదవటం చేత దీనికి పంచసార క్షేత్రం అనే పేరు వచ్చింది. ఒకప్పుడు గంగా, యమున, సింధు, కావేరి, గోదావరి, సరస్వతి, నర్మద అనే 7 నదులు సప్తకన్యలుగా మారి వింజపర్వతం మీద విహరిస్తున్నారు. ఇలా వీరు విహరించే సమయంలో విశ్వావసు అనే గంధర్వుడు ఆ మార్గాన పోతూ వారిని చూసి నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్పుడు వీరికి ఒక సందేహం కలిగింది. విశ్వావసు ఎవరికి నమస్కరించాడు అని. సరే, విశ్వావసు ఆ మార్గంలోనే వస్తాడు కనుక అతడిని అడుగుదాంలే అని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్లే విశ్వావసు తిరిగి వస్తూ కనిపించాడు. అప్పుడు ఆ కన్యలు తమ సందేహాన్ని అతడికి తెలిపి నీవు ఎవరికి నమస్కరించావో చెప్పమని కోరాడు. అప్పుడు విశ్వావసు ఒక్క క్షణం ఆలోచించి ఒకరి పేరు చెబితే ఇంకొకరికి కోపం వస్తుందని, మీలో ఎవరు గొప్ప అయితే వారికి నమస్కరించానని చెప్పి వెళ్ళిపోయారు. సరే, ఇంక వీళ్ళలో వారు వాదులాడుకోవటం ప్రారంభించారు. నేను గొప్ప, నేను గొప్ప అని. చివరికి ఈ వాదంలో గంగా, కావేరి ఇద్దరు నిలిచారు. వివాదం తేలలేదు. సరేనని వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు. బ్రహ్మ కొంచెం ఆలోచించి ఆనాడు త్రివిక్రమావతార కాలంలో తన కమండ జలముతో విష్ణు యొక్క పాదాలు కడగడం చేత గంగ పుట్టింది కనుక గంగే గొప్పని చెప్పి అంతర్ధానమయ్యాడు. కావేరికి అది నచ్చలేదు. ఆమె పట్టు విడవకుండా బ్రహ్మను గూర్చి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై నీవు గంగతో సమానురాలివని చెప్పాడు. కానీ కావేరిక అది నచ్చలేదు. ఎలాగైనా సరే తాను గంగ కంటే అధికురాలను అనిపించుకోవాలని ఆ మాటే బ్రహ్మతో చెప్పింది. అప్పుడు బ్రహ్మ, అయితే ఒక పని చేయి, సారక్షేత్రం వెళ్ళి సార పుష్కరిణిలో తీరంలో గల వృషం క్రింద కూర్చొని శ్రీహరిని గూర్చి తపస్సు చేయి, నీ కోరిక సిద్ధిస్తుందని చెప్పి అంతర్ధానం చెందాడు. కావేరి అలానే తపస్సు చేసింది. శ్రీహరి ఒక పిల్లవాడి రూపంలో ప్రత్యక్షమయ్యారు. కావేరి అతడు శ్రీమన్నారాయణుడే అని భావించి స్తోత్రం చేసింది. ఆయన ప్రీతుడై శ్రీ భూలా నీలాదివేదులతో గరుడవాహనుడై ప్రత్యక్షమయ్యాడు. కావేరి సంతసించి స్వామిని 3 వరాలు కోరింది. 1, తనకు కనిపించిన రూపంతో అర్చామూర్తిగా వేంచేసి ఉండమని. ఈ క్షేత్రంలో గల పుష్కరిణిలో స్నానమాడి సారనాథుని దర్శించిన వారికి దేహాంతంలో మోక్షం ప్రసాదించమని అడిగింది. 3, తాను గంగ కంటే అధికురాలుగా ఉండాలని కోరింది. అలాగే స్వామి కావేరి గంగ కంటే పవిత్రమైనదని వరం ఇచ్చాడు. ఇలా కావేరి సారవంతమైనదిగా కీర్తింపబడిన కారణాన ఇది సారక్షేత్రమైనది. ఇక్కడ కావేరీమాత ఆలయం కూడా ఉన్నది. శ్రీ పుష్కరిణీ తీరాన మార్కండేయ, వ్యాస, పరాశరాది మహర్షులు ఎందరో తపస్సు చేసి
శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందారు. నమ్మాళ్వారు నెడుమార్కడమై దశకల్లో భాగవత శేషత్వాన్ని విశదీకరించిన విధంగా పరకాలమునీంద్రులు ఈ దశకంలో తమ భాగవత శేషత్వాన్ని ప్రకటించారు. రేపల్లెలో శ్రీకృష్ణుడి ప్రాణాలు అపహరించాలనే కోరికతో వచ్చింది పూతన. అందమైన యువతిగా మారి శ్రీకృష్ణుడికి విషపూరితమైన సన్యాన్ని ఇవ్వబోయింది. ఆ సన్యపానం చేత శ్రీకృష్ణుడు మరణిస్తాడని ఆమె భావన. ఆమె అభిప్రాయం గమనించిన భగవానుడు పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా లాగేశాడు. ఇలా పూతన యొక్క ప్రాణాలను తీసిన శ్రీకృష్ణుడు తిరుచ్చేరై క్షేత్రంలో భక్తజన వత్సలుడై నిలిచి ఉన్నాడు. ఆ స్వామికే కాదు, ఆయన దాసులైన వారికి కూడా మేము దాసులమంటూ ఈ భాగవత శేషత్వాన్ని తెలిపే ఈ పాసురాలు 13 ఉన్నాయి. వీటిని తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించారు. ఉత్సవాలు. మకర మాసంలో పుష్యమి నక్షత్రం నాడు రథోత్సవం విశేషంగా జరుగుతుంది. సమీపంలో గల దివ్య దేశాలు: తిరువరయ్యూర్, ఉప్పిలియప్పన్ కోయిల్, తిరుక్కన్నమంగై, తిరువిళ్ళయం గుడి అనే దివ్య దేశాలు సమీపంలో ఉన్నాయి. కుంభకోణం నుంచి వచ్చి సేవించుట సౌకర్యంగా ఉంటుంది. జై గోవిందా.